కన్న కొడుకుని చేతులారా చంపినా
धर्म संस्थापन विधि विराम महाक्रतु आयज्ञ आत्मी महत्व साम्राज्य सर्वस्व स्वह आईन चिंत अवे प्रपंच श्रीनिवास वर्धिंदी अमायक प्रजर चूड़ी अंके आगा पृथ्वी पुत्र वाड़ी तोसकोचि नी पे मुझे वे अदे नची लालन पालन सत्य आ
అన్నారులేండి. అది సరే గాని రావణాసురుడు లంకకు తీసుకొని వెళ్తుంటే సీత అనదరై ఆక్రోశింపకపోతే సకల ఏ యుద్ధం చేయలేకపోయిందా? రాముడి లేనితనంలో మాయ సన్యాసి రూపంలో వచ్చి ఆమెను ఆపాదించాడు. లంకలో ఆమెను బాధించాడు, వేధించాడు. అంతమంది నరమాంస పక్షకులలో ఒక్కటి మాట ఏం చేస్తుంది? అందుకని చూస్తూ ఊరుకుందా యశోవ ముత్రువ వారి శిరస్సు ఖండించాలి. నేనైతేనా అచ్చా నేనైతే నరమాంసము వదలే లంకంత రణక్షేత్రం చెయ్యను. అనులమినలి ధర అమాయకులం బలహీనులంచో రాక్షసులు సతులలో కోరేసి మున్ను ఆపదా సన్నమైన రక్షణకు సాయుధనై రణముందు దూకి విచ్ఛిన్నము చేయనే విచ్ఛిన్నము చేయనే రిపు విజీర్ణ బలాంతగా భద్రకాళినై సత్య నీ ప్రభుత్వ ఆస్త్రమైనను ఆమె సహన శక్తి గల సాధ్వి. లేకున్నా శపించి రావణాసురుడిని నశింపజేయగల జానకి అన్ని ఆపదలకు ఆలయం అవునా? ఆరుమొగల అకలాంక ప్రేమారాధనకు అద్విధీయ ధనపత్య ధర్మములకు సీతా సాధ్వి జీవితమే లోకానికి ఆదర్శం. సీత అనగా మధుర మనోహర విలాసుమండల విభాసిత నౌర కళా స్వరూపమే హరముల రామ ప్రాణంలో ప్రాణంగా మాట చెల్లిపి పెనిమిటి అన్ని కలిసి రావడంతో ఆమెకు పేరు వచ్చింది. ఆ ఎవరనని అంటావు గాని ఇప్పుడు నీకు గల లోపమేమున్నది? ఆమె అదృష్టం వల్ల రాముడు ఏకపత్ని వ్రతుడయ్యాడు. నా గీత కొద్దిగా మీరు బంగారే ప్రియులేదు. మీరు రాముడా కటాక్షిస్తే నేను సీత కంటే 1000 రెట్లు 1000 రెట్లు పేరు గడిస్తాను. ఆమె నాకన్నా దేనిలో ఎక్కువ? సంపదలను, సౌందర్యములను, సౌశీలములలో. సత్య చెప్పనా? సాధనలో, సహనంలో, సౌజన్యంలో. అవి నాకు చేతగాకనా ఇప్పుడు నా దాసి కూడా సీత కంటే 1000 రెట్లు ఎక్కువ మిన్నగా ఉంటుంది. ఈసారి ప్రేమలు కారంగు మేరాడుతూ కొలపు గగనాన్ని అరుతుమా
Thank you.